Hi, hello, namaste. నా పేరు కాపిల నరేష్ మీరు చూస్తున్నారు యుగరం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ 30వ తారీఖు రోజు సెప్టెంబర్ 30వ తారీఖు రోజు నిర్వహించబోతున్నటువంటి కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఆ వెబ్ నోట్ లో ఏమేమి ఉన్నాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి వెబ్ నోట్ లో ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్తే ఈ పోలీస్ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ నెల 30వ తారీఖు రోజు నిర్వహించబోతున్నారు ఆ 30వ తారీఖు రోజు నిర్వహించబోయేటువంటి ఎగ్జామ్కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఈ నెల 20వ తారీఖు నుంచి అవైలబుల్లో ఉంటాయి వెబ్సైట్లో అని చెప్పేసి తెలియజేశారు అంటే ఇవాళ 18వ తారీఖు వెబ్ నోట్ ఈరోజు రిలీజ్ అయింది ఈ నెల 30 అంటే సెప్టెంబర్ 30వ తారీఖు రోజు నిర్వహించబోతున్నటువంటి కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఈ నెల 20 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు తెలియజేశారు ఈ వెబ్ నోట్లో అదే ఉంది ఇదే కాకుండా ఇంకేమి ఇచ్చారంటే ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 20వ తారీఖు రోజు పొద్దున 8 గంటల నుండి హాల్ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి ఎప్పటి వరకు అని అంటే 28వ తారీఖు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అవైలబుల్లో ఉంటాయి 30 నాడు ఎగ్జామ్ కదా 29 రోజు సాయంత్రం వరకు తీసుకోవచ్చులే అనుకుని ఎవరైనా డిలే చేస్తే మాత్రం పొరపడ్డట్లే ఈ విధంగా ఎందుకు ఇచ్చాడు అని అంటే లాస్ట్ టైం ఎస్ఐకి కూడా ఈ విధంగానే ఇచ్చాడు ఒకరోజు ముందుగానే మనం ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళి ఎగ్జామ్ హాల్ ఏ విధంగా ఉంది వెళ్ళడానికి బస్ ఫెసిలిటీస్ కానీ ఆటో ఫెసిలిటీస్ కానీ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి వాళ్ళు అవకాశం కల్పిస్తూ 2 రోజుల ముందే క్లోజ్ చేశారు వాళ్ళు కాబట్టి దీన్ని అభ్యర్థులందరూ గమనించాలి ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది 20వ తారీఖు రోజు హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత నేను లైవ్గా డౌన్లోడ్ చేసే విధానాన్ని లాగిన్ అయ్యే విధానాన్ని పూర్తిగా మీకు డెస్క్టాప్ పైన వివరిస్తాను కాకపోతే హాల్ టికెట్లో ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే పూర్తి ఇన్స్ట్రక్షన్స్ని మనకు ఈరోజు అందజేశారు దాని గురించి మనం పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా హాల్ టికెట్ అనేది 2 పేజీలలో ఉంటుంది ఈ 2 పేజీలు A4 సైజులో ఉంటాయి A4 సైజులో ఉండేటువంటి 2 పేజీలను 2 వేరు వేరు పేపర్లలో కాకుండా ఒకటే పేపర్లో బ్యాక్ టు బ్యాక్ ఉండేటట్లు తీసుకోండి ఎందుకు అని అంటే ఇన్స్ట్రక్షన్స్లో ఉండేదాని ప్రకారం ఇలాంటి వైట్ పేపర్ను మేము లోపలికి అలో చేయమన్నారు మీరు 1 సైడ్ తీసుకున్నట్లయితే హాల్ టికెట్ని ఇంకో సైడ్ వైట్ ఉంటుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు మేబీ కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడే హాల్ టికెట్స్ రాలేవు కాబట్టి ఆల్రెడీ హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే ఒకటే పేపర్ పైన బ్యాక్ టు బ్యాక్ ప్రింట్ తీసుకోండి మళ్ళీ ఇంకోటి ఏం చేయాలి అని అంటే మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏ ఫోటోగ్రాఫ్ని అయితే మీరు అప్లికేషన్లో ఉంచారో ఆ ఫోటోగ్రాఫ్ని ఆ ఫోటోని పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఈ హాల్ టికెట్ పైన అతికించాలి ఎట్లాంటి పిన్స్ పెట్టడం కానీ పిన్నులు కొట్టడం కానీ స్టాప్లెస్ తోటి పంచ్ చేయడం కానీ ఏది చేయకండి గమ్ తోటి మంచిగా అతికించండి తర్వాత ఈ 2 పేజీలలో మొదటి పేజీలో మీకు సూచించిన దగ్గర తంబు పెట్టాల్సి ఉంటుంది మీ వేలుముద్ర వేయాల్సి ఉంటుంది అది చూసుకొని జాగ్రత్తగా కరెక్ట్ మధ్యలో ఉండేటట్లు వేలుముద్ర వేయండి తర్వాత ఈ ఎగ్జామ్ హాల్కు వెళ్ళే వాళ్ళు ఇలాంటి గ్యాడ్జెట్స్ కానీ మొబైల్స్ కానీ బ్లూటూత్ డివైజెస్ కానీ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు అనుమానాస్పద వస్తువులు ఏవి తీసుకురావద్దని స్పష్టంగా మెన్షన్ చేశారు వాటితో పాటు షూస్ వేసుకురావద్దు అని అన్నారు తొడుగులు లాంటివి అంటే కాళ్ళకు చేతులు తొడుగులు లాంటివి ఏమైనా ఉన్నవి ఇట్లాంటివి అలౌ చేయమని చెప్పారు నీట్గా సింపుల్గా ఉండేటువంటి డ్రెస్సులతో సింపుల్గా రమ్మని చెప్పారు ముఖ్యంగా ఆడవాళ్లకు మరీ మరీ మెన్షన్ చేశారు ఎట్లాంటి హ్యాండ్ బ్యాగులు తీసుకొచ్చుకోకండి అని చెప్పారు విలువైన వస్తువులను అస్సలే యాక్సెప్ట్ చేయమని చెప్పారు నిన్న విఆర్ఓ ఎగ్జామ్ రోజు కూడా చాలా ట్రబుల్ చేశారు కాకపోతే మరీ అంత అవసరం లేదు తాలిబూట్లు కూడా తీసేయించాల్సిన పరిస్థితి ఏర్పడేది కొన్ని సెంటర్లలో అది కరెక్ట్ కాదు కానీ మొత్తం మీదనైతే విలువైనటువంటి ఆర్నమెంట్స్ అనవసరమైన ఆర్నమెంట్స్ మాత్రమే వేసుకోకండి మీరు ఏదైతే ఇది ఖచ్చితంగా అవసరం అనుకుంటారో గది మాత్రమే ఉంచుకోండి దానికి ఇది గిది అని అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పుకోండి కానీ ఇలాంటివి అనవసరమైనవి మీతోటి తీసుకెళ్లకుండా ఉండడం బెటరు అందులోనైతే ఐడి ప్రూఫ్స్ తీసుకురమ్మని ఏమనలేదు కానీ ఎందుకైనా మంచిది ఒక ఐడి ప్రూఫ్ కూడా తీసుకెళ్ళండి ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్లకు చెప్పేది ఏంటంటే నేను మెహందీ పెట్టుకుంటారు చాలామంది చేతులకి ఆ మెహందీ వల్ల మీకు ఎగ్జామ్ హాల్లో మీ ఏలుముద్రలు తీసుకుంటారు కాబట్టి బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి కొంచెం ఆ మెహందీని తక్కువ పర్సంటేజ్ పెట్టుకొని తొందర ఒడగొట్టుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే 10 రోజులు టైం ఉన్నది ఇప్పుడు ఇవాళ 18వ తారీఖు 30 నాడు ఎగ్జామ్ కాబట్టి 10 రోజులలో మనం కడిగేస్తే పోతుంది సో మీరు ఆ మెహందీ లాంటిది వేలు ముద్రలు పడకుండా ఉంటాయి కాబట్టి పెట్టుకోకుండా ఉండడానికి ట్రై చేయండి హాల్ టికెట్స్ ఏమైనా డౌన్లోడ్ కాకుండా హాల్ టికెట్లు డౌన్లోడింగ్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా
వాళ్ళు హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారు, మొబైల్ నంబర్స్ ఇచ్చారు, మెయిల్ ఐడీస్ ఇచ్చారు. ఆ మెయిల్ ఐడీ ద్వారా మనం మెయిల్ చేయొచ్చు, లేదు అనంటే మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఆ మొబైల్ నెంబర్ కాల్ చేయడం అనేది జస్ట్ ఆన్లైన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోతే ఏం చేయాలి సార్ అని మాత్రమే అడిగితేనే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అంతేగాని నా ఫోటో వల్లేది ఎట్లా, నా సైన్ వల్లేది ఎట్లా, నా మార్పులు చేర్పులు ఉన్నాయి ఎట్లా, నేను ఒకటి పెట్టుకుంటూ ఒకటి వచ్చింది ఎట్లా అంటే వాళ్ళు ఎవరు సమాధానం చెప్పారండి. ఎందుకంటే వాళ్ళు జస్ట్ టెక్నికల్ అసిస్టెంట్స్, దానికి సంబంధించి మీ డిపార్ట్మెంట్ని అడగండి అని అంటారు. కాబట్టి అట్లాంటి క్వశ్చన్స్ ఏం అడగకుండా మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోతే ఏదైనా ఎర్రర్ చూపిస్తుందా, ఏం ఎర్రర్ చూపిస్తుంది, చాలామందికి డాటా నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. అట్లాంటి ఎర్రర్స్ ఉన్నప్పుడు మీరు అప్లై చేసుకున్నటువంటి ఐడీ కానీ పేమెంట్ ఐడీ కానీ ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి అవైలబుల్లో ఉంచి చేస్తారు, ఆ హెల్ప్ మాత్రమే చేస్తారు. అది కాకుండా మీకు ఏమైనా మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే అదే విధంగా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ తీసుకోండి, ఫోటో అతికేయండి, సైన్ చేయండి, మీరు ఎగ్జామ్కు వెళ్ళండి. ఎగ్జామ్కు వెళ్ళిన తర్వాత ఇప్పటికే చాలామంది వాటిని ఎర్రర్స్ని కరెక్షన్ చేసేసుకున్నారు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళకి మెయిల్ పెట్టారు, కరెక్షన్ చేసుకున్నారు, ఇంకా కరెక్షన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేయండి అని అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో మీకు సూపరింటెండెంట్ ఉంటాడు, ఎగ్జామినర్ ఉంటాడు, ఆ ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళి సార్ నా ఇక్కడ మిస్టేక్ జరిగింది, నా క్యాస్ట్ తప్పు పడ్డది, నా పేరు తప్పు పడ్డది, మా నాన్న పేరు తప్పు పడ్డది, మీరు ఏ మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్స్ని మీరు మీ ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళి అడగండి. తను ఒక ఫామ్ ఇస్తాడు, లేదు అనంటే మీకు అటెండెన్స్ కమ్ నామినల్ రోల్ అనేటువంటి ఒక షీట్ వస్తుంది, మీరు సంతకం పెట్టేటప్పుడు వేలుముద్ర పెట్టేటప్పుడు ఇన్విజిల్ లెటర్ మీ దగ్గరికి తీసుకొచ్చి కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి అని చెప్పేసి చెప్తాడు. అందులో మీరు చూసుకొని కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని కరెక్ట్ ఉంటే సంతకం పెట్టండి, కరెక్ట్ లేకపోతే సంతకం ఆపి సార్ నాది ఇది తప్పు ఉన్నది ఇది కరెక్ట్ అని చెప్పేసి పచ్చ పెన్నుతోటి మార్క్ చేయించండి, లేదంటే రెడ్ పెన్ తోటి మార్క్ చేయించి దాన్ని కరెక్షన్ చేయించి పెట్టుకోండి. ఈ క్వశ్చన్ పేపర్ అనేది టూ లాంగ్వేజ్ టైప్ ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఉర్దూ ఉంటుంది. ఇంగ్లీష్ ఉర్దూ కోసం ఎవరైతే ముందస్తుగా అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ ఉర్దూ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ ఎలాంటి అప్లికేషన్ లేకుండా జనరల్గా అప్లై చేసినటువంటి అభ్యర్థులందరికీ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత చాలామంది క్వశ్చన్ పేపర్ని అండ్ మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ని అక్కడనే పడేసి వస్తారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ హాల్ టికెట్ని ఎవరైతే పడేసి వస్తారో వాళ్ళు మాత్రం మోసపోయినట్లే, ఖచ్చితంగా హాల్ టికెట్ తీసుకొచ్చుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కానీ దీని తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, ఆ ఈవెంట్స్కి సంబంధించిన దాంట్లో కానీ లాస్ట్కు జరిగేటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్కి కానీ ఈ హాల్ టికెట్ ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసేంత వరకు మీ హాల్ టికెట్ మీ దగ్గర ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి హాల్ టికెట్ను దగ్గరించుకోండి, జాగ్రత్తగా వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను ప్రతి ఒక్కటి మీరు పాటించండి. ఇవే కాకుండా మీరు రేపు 20 తారీఖు రోజు మీరు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ వెనకాలే ఉండేటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్స్ని మీరు చదవండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఉద్యోగానికి సంబంధించినవి కానీ, నోటిఫికేషన్లకు సంబంధించినవి కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏ విషయాలు ఉన్నా కూడా మీ ముందుకు తీసుకురావడానికి ఈ గురువు ముందుంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.